హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ ఐమ్ వినోద్ కుమార్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు సి కాలం బేస్డ్ క్వశ్చన్స్ దీస్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్ ఎస్పెషల్లీ ఇన్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఓకే సో ఇక్కడ లో వచ్చే ఛాన్సెస్ కంటే మెయిన్స్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఇన్ కేస్ ఇఫ్ ద ఎగ్జామ్ అయినర్ వాంట్స్ టు ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ ప్రిలిమ్స్ పేపర్ ఆల్సో దెన్ దీస్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్ ఇన్ ప్రిలిమ్స్ ఆల్సో ఓకే సో ఒకసారి కాలం బేస్డ్ క్వశ్చన్స్ అనేటివి ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ సిమిలర్గా ఉంటాయండి సో ఇక్కడ గ్రామేటికల్గా కాంటెక్చువల్గా ఈ రెండు పాయింట్స్లో మనం వీటిని థింక్ చేయాల్సి ఉంటుంది ఒకసారి శాంపుల్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఎస్బీఐ పిఓ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి ఓకే సో ఒకసారి ఫస్ట్ అసలు ఏంటివి అనేది ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూస్తే ఇన్ దీస్ క్వశ్చన్స్ టూ కాలమ్స్ కంటైనింగ్ త్రీ సెంటెన్సెస్ ఈచ్ ఆర్ గిన్ సెంటెన్సెస్ ఏబిసి ఇన్ ద ఫస్ట్ కాలం అండ్ డిఈఎఫ్ ఇన్ ద సెకండ్ ఫాలోడ్ బై ఫైవ్ ఆప్షన్స్ సజెస్టింగ్ కాంబినేషన్స్ దట్ మేక్ గ్రామేటికల్లీ అండ్ కాంటెక్చువల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ సో ఇక్కడ కాలం వన్ కాలం టూ ఏబిసి అండ్ డిఎఫ్ఓ ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చారు సో మనం ఏ కాంబినేషన్ కరెక్టు ఆ కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చూడండి సెంటెన్స్ షుడ్ బి గ్రామేటికల్లీ అండ్ కాంటెక్చువల్లీ కరెక్ట్ ఓకే సో గ్రామేటికల్గా కరెక్ట్గా ఉండాలి కాంటెక్చువల్గా కూడా ఆ కాంబినేషన్ కరెక్ట్ అయితే దెన్ దట్ కాంబినేషన్ విల్ బి అవర్ ఆన్సర్ ఒకసారి ఇక్కడ క్వశ్చన్స్ కనుక చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి ఒకసారి చూడండి కాలం వన్ అండ్ కాలం టూ ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తే సిఇ ఇక్కడ బిఈ ఏడి ఇలా ఇచ్చారు ఒకసారి ఏంటంటే చూడండి సి అనేది ఇక్కడ ఉంది సెంటెన్స్ ఎఫ్ అనేది ఇగో ఇక్కడ ఉంది ఇది సి తర్వాత ఎఫ్ కనుక చదివినప్పుడు ప్రాపర్గా మనకి సీక్వెన్స్ వచ్చింది అనుకోండి అంటే గ్రామెటికల్గా రావాలి కాంటెక్చువల్గా రావాలి అప్పుడు కరెక్ట్గా సీక్వెన్స్ వస్తే సిఎఫ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఓకే ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ నుంచే వెళ్ళాలి ఇక్కడ నుంచి ఓకే సో సిఎఫ్ కనుక ఫస్ట్ చూస్తే టు ద ఆర్డర్ అంటే ఫాలోయింగ్ ద ఆర్డర్ కోర్టు యొక్క ఆర్డర్ ఫాలో అవుతూ ఏంటండి షీ వాస్ టు జుడిషియల్ కస్టడీ ఆమెను జుడిషియల్ కస్టడీకి పంపబడ్డారు ఆమె ఓకే సో ఇక్కడ చూడండి కోర్ట్ ఆర్డర్ జుడిషియల్ కస్టడీ కాంటాక్చువల్ గా కరెక్ట్ గానే ఉంది కదా షీ వాజ్ సెంట్ పాసింగ్ వాయిస్లో ఉంది ఆమె పంపబడింది కాబట్టి చూడండి ఫాలోయింగ్ ద కోర్ట్ ఆర్డర్ షీ వాజ్ సెంట్ టు జ్యుడిషియల్ కస్టడీ సో ఇది ప్రాపర్గానే ఉంది సో కాంటెక్చువల్గా జుడిషియల్గా ఉంది ఇక్కడ గ్రామేటికల్గా కూడా ఏంటండి ప్రాపర్గానే ఉంది సో కాబట్టి సిఎఫ్ అనేది కాంబినేషన్ కరెక్ట్గానే అవుతుంది ఓకే బట్ అదర్ ఆప్షన్స్ కూడా మనం చెక్ చేయాలి ఓకే ఒకసారి నెక్స్ట్ చూడండి బిఈ సో చూడండి డ్యూ టు ద డ్రౌట్ పీపుల్ వర్ ఫోర్స్డ్ టు లీవ్ ద సిటీ అంటే అక్కడ ఏంటండి డ్రౌట్ అని అంటే ఇక్కడ కరువు రావడం ఓకే కరువు రావడం వల్ల ఏమైంది పీపుల్ వర్ ఫోర్స్డ్ అంటే ఫోర్స్ చేయబడ్డారు ఎందుకు టు లీవ్ ద సిటీ అంటే అక్కడ సిచ్యువేషన్ అనేది డిఫరెంట్ అయిపోయింది ఓకేనా సో సో దేవర్ ఫోర్స్డ్ అంటే ఇక్కడ డిఇ ఇక్కడ ఏంటండి బిఈ రెండు కూడా మనకు కరెక్ట్ అవుతున్నాయి ఓకేనా బిఈ కూడా కరెక్ట్ గానే అవుతుంది కాంటెక్చువల్ గా ఒకసారి ఏడి కనుక చూస్తే టూ ఇయర్స్ లేటర్ ఇన్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇక్కడ చూడండి హీ హాస్ అగ్రీడ్ టు పే ద ట్యాక్సెస్ ఇగో ఇది చూస్తే కరెక్ట్గానే అనిపిస్తుంది ఓకే ఇది చూస్తే కరెక్ట్గానే అనిపిస్తుంది చూడండి ఏమనిచ్చాడు ఇన్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ హీ హాజ్ అగ్రీడ్ అంటే అతను అగ్రి అయ్యాడు ఎందుకు టు పే ద ట్యాక్సెస్ చూడండి ఇక్కడ మనకి సంటెన్స్లో కనుక పాస్ట్ టైమ్ మెన్షన్ చేస్తే పాస్ట్ టైం పాస్ట్ టైం అంటే ఏంటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎస్టర్ డే అని కానీ ఓకే సో ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్ అని కానీ లాస్ట్ మంత్ అని కానీ లేదంటే ఫాస్ట్ ఇయర్ ఏదైనా టూ థౌజండ్ టూ ట్వంటీ టూ లేదంటే నైన్టీన్ ఫార్టీ ఇలా మెన్షన్ చేస్తే ఫాస్ట్ ఇయర్ కనుక మెన్షన్ చేస్తే దట్ సెంటెన్స్ షుడ్ బి ఇన్ సింపుల్ పాస్ట్ సింపుల్ పాస్ట్లో ఉండాలి సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటండి సబ్జెక్ట్ వస్తుంది ఆ తర్వాత వర్గ్ టూ వస్తుంది ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది అంతే కదా సో ఇప్పుడు ఇక్కడ చూడండి హీ అనేది సబ్జెక్టు పే చేసేది అతనే కదా ఓకేనా సో తర్వాత ఏమొచ్చింది హ్యాజ్ వచ్చింది తర్వాత ఏమొచ్చిందండి వి త్రీ వచ్చింది ఇది ఏ సెన్ ఇది ఏ టెన్సు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సు యాక్చువల్గా ఎందులో ఉండాలి సింపుల్ పాస్ట్లో ఉండాలి మరి ఇక్కడ చూడండి మనకు టూ ఇయర్స్ లేటర్ ఇన్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఓకేనా తర్వాత ఏం రావాలి సింపుల్ పాస్ట్లో ఉండాలి సింపుల్ పాస్ట్లో ఉందా లేదు కాబట్టి దిస్ కాంబినేషన్ ఈజ్ ఇన్కరెక్ట్ ఏడి అనేది ఇన్కరెక్ట్గా ఉంది హీ అగ్రిడ్ టు పే అని ఇస్తే అది కరెక్ట్ అయ్యేది ఓకేనా కానీ హీ హ్యాజ్ వచ్చింది కాబట్టి దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్కరెక్ట్ కాబట్టి ఇప్పుడు ఏంటండి సిఎఫ్ కరెక్టే అయింది ఏమిటి ఇక్కడ బిఏ కూడా కరెక్టే అయింది ఓకేనా కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆప్షన్ ఉంది కదా కాబట్టి ఆన్సర్ ఏంటి డి ఈజ్ అవర్ ఆన్సర్ సో ఒకటి కరెక్ట్ కాగానే మనం గా ఆన్సర్ పెట్టేయద్దు ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది దాన్ని కూడా చెక్ చేయాలి ఓకేనా సో ఆన్సర్ ఈస్ డి ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ ఐఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ పైన మెయిన్స్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్ సో ఇక్కడ కాలం వన్ అండ్ కాలం టూలో సో ఫస్ట్ కాంబినేషన్ ఏంటండి బి అండ్ డి ఒకసారి బి డికి చూస్తే ఐ డోంట్ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్స్ అని ఉంది సో బి అండ్ డి సో ఇక్కడ ఐ డోంట్ వాంట్ సో ఇక్కడ సింపుల్ ప్రజెంట్స్లో ఉంది నెగిటివ్ సెంటెన్స్ అది ఓకే సో టూ తర్వాత మళ్ళీ ఏంటండి మనకి వర్బు వన్ రావాలి అంతే కదా సో టూ మీట్ అనేది ఏంటి మీట్ అనేది వి వన్ కదా మెట్ అంటే వి టూ సో ఇది మనం గా కూడా చెప్పొచ్చు ఐ డోంట్ వాంట్ మీట్ మై ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ గ్రామిటికల్ గా కూడా కరెక్ట్ గానే ఉంది అంటే బి అండ్ డి కరెక్ట్ గానే ఉంది ఓకేనా కానీ ఇమీడియట్ గా మనం ఆన్సర్ పెట్టకుండా అదర్ ఆప్షన్స్ ఆల్సో షుడ్ బి చెక్ ఓకే సో బి బి చూడండి ఏఎఫ్ ఏఎఫ్ చూడండి ఐ ఆమ్ గోయింగ్ టు ఫీడ్ ఓకేనా సో ఏంటండి ఫీడ్ అని అంటే తినిపించడం ఓకే సో ఇక్కడ టూ తర్వాత ఏం రావాలి వి వన్ రావాలి ఫీడ్ అంటే వి వనే కదా సో కాంటెక్షన్లో చూడండి ఐఎమ్ గోయింగ్ టు మీ ఫీడ్ ద డాగ్ ఇన్ ది ఈవినింగ్ ఓకేనా సో ఈవినింగ్ డాగ్కి తినిపించబోతున్నాను ఓకే సో ఇది కూడా కరెక్ట్ గానే ఉంది సో ఏ ఎఫ్ తోటి కూడా ప్రాపర్గానే ఉంది ఓకే అదర్ ఆప్షన్ కనుక చూస్తే సిఈ హీ ఫీల్స్ కుడ్ ఓకే సో ఇక్కడ మోడల్ యాక్సిల్ ఏది వచ్చినా కూడా తర్వాత మనకు వర్బు వనే రావాలి ఓకే హీ ఫీల్స్ చూడండి హీ అనేది సబ్జెక్ట్ ఇక్కడ ఫీల్స్ అనేది వి ఫైవ్ ఓకే సో సింపుల్ ప్రజెంట్ లో ఇక్కడ రాస్తారు హీ కుడ్ ప్లే అనేది వి ఏ కదా ఓకేనా ప్లే అనేది వి వనే సో మోడల్ యాక్సరీ తర్వాత వి వన్ వస్తే ఇది కరెక్ట్ సో సిఈ కూడా కరెక్టే అవుతుంది అంటే ఆల్ ది గివెన్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏంటండి ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఓకే సో కాంబినేషన్ గా ఓకే వీ హ్యావ్ టు చెక్ ద సెంటెన్స్ ఫ్రమ్ బోత్ గ్రామేటికల్ అండ్ కాంటెక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే చూడండి ఏ తర్వాత డి ఆన్లైన్ షాపింగ్ హ్యాస్ గ్రోయింగ్ చూడండి ఆన్లైన్ షాపింగ్ హ్యాస్ గ్రోయింగ్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఆన్లైన్ షాపింగ్ అనేది ఓకేనా ఆన్లైన్ షాపింగ్ సబ్జెక్ట్ గా చూస్తే హ్యాస్ తర్వాత ఏం రావాలి హ్యావ్ తర్వాత మనకు వర్బు త్రీ రావాలి అంతే కదా వి త్రీ రావాలి గ్రోయింగ్ అనేది ఏంటి వి ఫోర్ గ్రో గ్రూ గ్రోన్ గ్రోయింగ్ ఓకేనా గ్రోయింగ్ అనేది వి ఫోర్ వి త్రీ రావాలి కాబట్టి ఈ కాంబినేషన్ అనేది ప్రాపర్గా లేదు ఓకేనా కాంబినేషన్ అనేది ప్రాపర్గా లేదు సో నెక్స్ట్ బిఈ కనుక చూస్తే మొబైల్ టెక్నాలజీ ఈజ్ బికమ్ ఓకేనా ఈజ్ బికమ్ ఆమ్ ఈజ్ ఆర్ల తర్వాత ఓకేనా ఇది యాక్టివ్ లో ఉన్న సెంటెన్సు ఆమ్ ఈజ్ ఆర్ల తర్వాత ఓకేనా ఆమ్ ఈజ్ ఆర్ల తర్వాత యాక్టివ్ లో ఏం రావాలి వి ఫోర్ రావాలి బికమ్ అనేది వి వన్ అవుతుంది వి త్రీ కూడా అవుతుంది కానీ వి ఫోర్ అయితే కాదు అది బికమింగ్ అనేది వి ఫోర్ అవుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ ప్రాపర్గా లేదు సో సెకండ్ ఆప్షన్ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్ ఓకే సో నెక్స్ట్ చూడండి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఓకేనా అంటే ఐటీ ఈజ్ ఓకేనా సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ కనుక చూస్తే సిఈ ఓకేనా సిఈ ఈజ్ బికమ్ అవుతుందా ఈజ్ బికమ్ ఈజ్ తర్వాత ఏం రావాలి వి ఫోర్ రావాలి ఈజ్ బికమ్ అనేది కరెక్ట్ ప్రాపర్ కాదు కదా సో దిస్ ఆప్షన్ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్ సో సిఎఫ్ కనుక చూస్తే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ద గ్లోబల్ బ్యాంకింగ్ చూడండి ఈస్ తర్వాత ఏం రావాలి వి ఫోర్ రావాలి ఓకేనా ట్రాన్స్ఫార్మింగ్ అనేది ఏంటి వి ఫోరే కదా ట్రాన్స్ఫార్మ్ అనేది వి వన్ ట్రాన్స్ఫార్ముడ్ ట్రాన్స్ఫార్మ్డ్ ట్రాన్స్ఫార్మింగ్ సో వి ఫోరే కదా కాబట్టి వి ఫోర్ వచ్చింది సో ఇక్కడ ఏంటండి సిఎఫ్ ఈజ్ కరెక్ట్ ఓకేనా అంటే కాంటాక్ట్ ఇక్కడ గ్రామేటికల్ రూల్స్ కనుక మనకు తెలిస్తే ఓకేనా ఇగో ఇలాంటివి చేయడం అంత డిఫికల్ట్ ఏం కాదు ఓకే సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఫస్ట్ బిఈ కాంబినేషన్ కనుక చూస్తే మొబైల్ టెక్నాలజీ ఈజ్ ఓకేనా ఈజ్ టేక్ ఓకేనా ఈజ్ టేక్ అవుతుందా ఈ ఆమీజ్ ఆర్ల తర్వాత ఓకేనా ఆమీజ్ ఆర్ల తర్వాత ఏం రావాలండి ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో కనుక చూస్తే వి ఫోర్ లో రావాలి ఏముంది ఇక్కడ ఓకేనా టేక్ వి ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కెన్ బి ఎలిమినేటెడ్ నెక్స్ట్ సిడి చూడండి ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ మస్ట్ వర్క్ చూడండి మోడల్ యాక్సిలియర్ తర్వాత అంటే కెన్ అయినా కుడ్ అయినా మస్ట్ అయినా వచ్చిన తర్వాత ఏం రావాలి వి వన్ రావాలి అంతే కదా వి వన్ వర్బ్ వన్ రావాలి చూడండి మస్ట్ వర్క్ వర్క్ అనేది వి వన్ ఓకేనా వర్క్డ్ అనేది వి టూ వర్క్ అనేది వి త్రీ అవుతుంది ఓకేనా కానీ ఒకసారి కాంటెక్చువల్ గా చూడండి ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ మస్ట్ వర్క్ హార్డ్ అసలు వెహికల్స్ వర్క్ చేస్తాయా కాంటెక్చువల్ గా సెట్ అవుతుందా ఓకేనా వి మేక్ ద వెహికల్స్ వర్క్ అంటే మనం వర్క్ చేపిస్తాం అవి వర్క్ కాదు అంటే స్వతహాగా వర్క్ కాదు కదా ఓకేనా మస్ట్ వర్క్ హార్డ్ టు ఇంప్లై న్యూ టెక్నాలజీ ఇన్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ ఇట్స్ ఎక్కడ ఉందండి ఇట్స్ అంటే ఎవరో ఒకరు తెలపాలి కదా ఇక్కడ ఓకేనా లార్జ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అన్నాం ధైర్య కనుక వచ్చేది ఉంటే ఇంకొక విధంగా చూసేవాళ్ళం ఇట్స్ అనేది సింగులర్ కదా ఎవరి గురించి చెప్తున్నాం లార్జ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇది ఇది కాబట్టి ఈ సిడీ అనేది సెట్ కావడం లేదు ఓకేనా సిడీ అనేది సెట్ కావడం లేదు ఓకేనా సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే వి ఆర్ అబౌట్ టూ టూ తర్వాత ఏం రావాలి వి వన్ రావాలి కదా ఓకేనా టేక్ వి ఏ కదా లీగల్ యాక్షన్స్ అగైన్స్ట్ అవర్ నైర్స్ ఓకేనా సో మేము లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాము అంటే ఏతోని ఎఫ్ సెట్ అవుతుంది ఓకేనా సో సి అనేది ప్రాపర్ ఓకేనా డిజ్ ఇన్కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే ఏ ఉంది అక్కడ ఏ అనే ఆప్షన్ ఉంది ఓకేనా ఏ బోత్ ఏ అండ్ సి కాదు ఇక్కడ కాంబినేషన్ సి అనేది సింగిల్ గా కరెక్ట్ అవుతుంది కానీ ఏ తోని కాంబినేషన్ గా ఇచ్చాడు ఇక్కడ కాబట్టి దిస్ ఆప్షన్ కెన్ బి ఎలిమినేటెడ్ ఆన్సర్ ఏంటండి ఏ అండ్ ఎఫ్ ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇక్కడ చూడండి బి తోని ఈ చదవండి ద గవర్నమెంట్ హ్యాజ్ వాంట్ ఓకేనా గవర్నమెంట్ హాస్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఆ లో సబ్జెక్ట్ అంతే కదా ఆ తర్వాత ఏమొచ్చింది హ్యాజ్ ఓకేనా అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాజ్ వచ్చిందంటే తర్వాత ఏం రావాలి వర్బు త్రీ రావాలి వాంట్ అనేది ఏంటి వి వన్ ఓకేనా వి వన్ కదా మనకు కావాల్సింది వి త్రీ వస్తే చూసేవాళ్ళం వాంటెడ్ అని వస్తే అది చూసేవాళ్ళం కానీ గవర్నమెంట్ వాంటెడ్ హాలిడే అనేది ఓకేనా కొంతవరకు గా ఇన్కరెక్ట్ కావచ్చు కానీ ఇక్కడ గ్రామేటికల్ గానే ఇన్కరెక్ట్ అవుతుంది కాబట్టి బిఈ బోతు ఇక్కడ బి ఏంటండి కాంబినేషన్ అనేది ఇంప్రాపర్గా ఉంది ఎందుకు వి వన్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ చూడండి సిఎఫ్ మై ఫాదర్ వాంట్స్ చూడండి మై ఫాదర్ వాంట్స్ థర్డ్ పర్సన్ సింగులర్ ఇగో వాంట్స్ వచ్చింది వి ఫైవ్ ఓకేనా మై ఫాదర్ వాంట్స్ ఏంటండి వాంట్స్ మీ ఇగో ఇది ఆబ్జెక్ట్ ఎందుకు టు టేక్అప్ సైన్స్ ప్రాపర్గానే ఉంది కదా ఓకేనా ఆబ్జెక్ట్ ఉంది సింపుల్ ప్రజెంటెన్స్ వి ఫైవ్ వచ్చింది ఆబ్జెక్ట్ ఓకేనా సో పర్పస్ ఇచ్చాడు ఇక్కడ సో సిఎఫ్ అనేది ప్రాపర్గానే ఉంది నెక్స్ట్ ఏడీ కనుక చూస్తే ఓకేనా ఏడి ఎవ్రీ వన్ ఇన్ ది ఆఫీస్ కమ్అప్ విత్ ఏ న్యూ ట్యాక్స్ పాలసీ ఓకేనా సో ఇక్కడ ఏడి చూడండి ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కదా ఎవ్రీ వన్ ఓకేనా ఎవ్రీ వన్ అనేది సబ్జెక్టు ఇన్ ది ఆఫీస్ చూడండి తర్వాత వచ్చే వర్బు కమ్ అనేది ఉంది ఓకేనా కమ్ సో ఇప్పుడు ఇది సబ్జెక్ట్ ఏమవుతుందండి ఇక్కడ సబ్జెక్ట్ ఆ తర్వాత వి వన్ వచ్చింది ఇది ఏ టెన్సు సింపుల్ ప్రజెంట్ టెన్సు ఎవ్రీ వన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ సింపుల్ లో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వస్తే మనం రాయాల్సిన వర్బ్ ఏంటంటే వి ఫైవ్ ఓకేనా ఏమొచ్చింది వి వన్ వచ్చింది కమ్స్ వస్తే అది చూసేవాళ్ళం వి ఫైవ్ అంటే ఏంటండి వి వన్ అంటే ఇక్కడ కమ్ ఓకేనా వి టూ అంటే కేమ్ ఓకేనా వి త్రీ అంటే కమ్ అవుతుంది వి ఫైవ్ అంటే ఏంటనంటే వన్ ప్లస్ ఎస్ లేదా ఈఎస్ అంటే ఏమొస్తుంది కమ్స్ వస్తుంది మరి కమ్స్ ఉందా ఇక్కడ ఓకేనా లేదు కదా కాబట్టి ఇక్కడ ఏడి ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది ఓకేనా ఆన్సర్ ఏంటండి సి అండ్ ఎఫ్ ఓకే సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అండి దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే ఇఫ్ యూ ఫైండ్ ద కంటెంట్ ఇన్ దిస్ వీడియో యూస్ఫుల్ లైక్ ద వీడియో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ ఆల్సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ దిస్ ఛానల్ ఓకే థ్యాంక్ యూ